हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल एम चेप्पाव चारू. सो प्राइवेटाइजेशन प्राइवेटाइजेशन एंड प्राइवेटाइजेशन. सो एक्कड चूसिना इंडिया मोत्तंलो प्राइवेटाइजेशन अनेदि इप्पुडु प्रेजेंट बर्निंग टापिक अयिंदि. बट मी अंदरिकी तेलुसा व्हेन इट स्टार्टेड अनि. सो प्राइवेटाइजेशन अने कॉन्सेप्ट नि मन इंडियन गवर्नमेंट 2019 తర్వాత అంటే వెన్ కరోనా స్టార్టెడ్. సో కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక వన్ ఇయర్ వరకు దెర్ వాజ్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేది ఇట్ కెనాట్ హ్యాండిల్ ఎంటైర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ అనేవి అది మేనేజ్ చెయ్యలేదు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఈ టైంలో 1991 కాన్సెప్ట్ మనకు గుర్తుకు రావాలి. 1991 కాన్సెప్ట్కి ముందు మనకి 1940s నుంచి ఏం జరిగింది, అసలు మనం ఎలాగా మన ఎకానమీని ఇండియా డెవలప్ చేసింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో 1940s నుంచి 1960s వరకు, అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కానీ ఇండిపెండెన్స్ ముందు కానీ, ద ఓన్లీ ఆక్యుపేషన్ ఇండియా హ్యాడ్, అంటే ఇండియాలో ఉన్న మనం అందరం, మన తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆక్యుపేషన్ అనేది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది ఓన్లీ తెలుసు. సో అగ్రికల్చర్ని మనం పబ్లిక్ ప్రైవేట్ కింద డివైడ్ చేయలేము. ఇట్ ఈస్ ఆ యూనివర్సల్ యునో ఆక్యుపేషన్. సో అప్పుడు మనకి ఇలాగ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ సెక్టర్స్ని మనం పెట్టడం అలాంటివి ఏమి చేయలేదు, బికాస్ అంత అమౌంట్ అనేది బల్క్లో ఎవరి దగ్గర అప్పట్లో ఉండేది కాదు. అందరం మన ల్యాండ్స్ ఉండేవి కాబట్టి అగ్రికల్చర్ చేసేవారు. అండ్ మన మనకున్న ఎసర్ట్స్ని ఎసర్ట్స్ అంటే ల్యాండ్స్లో మనం ఏదైనా పండించుకొని మనం అది ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకునే వాళ్ళం అన్నమాట. సో తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే మన ఎకానమీ అనేది స్లోగా డెవలప్ అవుతూ వచ్చిందో, స్లోలీ అంటే నార్మల్ మనం బిజినెసెస్ పెట్టుకునే వాళ్ళం, అది విత్ ఇన్ ది ఇండియా ఉండేదన్నమాట. సో ఇలా జరుగుతూ ఉండగా 1991లో మనకి చాలా హ్యూజ్ ఎకనామికల్ క్రైసిస్ వచ్చింది. ఎకనామికల్ క్రైసిస్ అంటే మనం ఫినాన్షియల్గా చాలా వీక్ అయిపోయామన్నమాట. సో అలాంటి టైంలో ఏం జరిగిందంటే, మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి కొంతమంది పెద్ద మనుషులు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్పిజీని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎల్పిజీ అంటే ఇట్స్ నాట్ ఎల్పిజీ గ్యాస్ అండి, ఎల్పిజీ అంటే లిబరలైజేషన్ ప్రైవటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అన్నమాట. సో మన అందరం చిన్నప్పుడు మన స్కూల్ ఏజ్లో చదువుకున్న వచ్చాము ఆల్రెడీ, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ప్రైవటైజేషన్ అంటే ఏంటి, లిబరలైజేషన్ అంటే ఏంటి. బట్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మనకెవరికి అది గుర్తు రాదనమాట. సో 1991 ఎకనామికల్ మనకి క్రైసిస్ వచ్చినప్పుడు, ఎకనామిక్ క్రైసిస్, అప్పుడు ఎల్పిజీ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎల్పిజీ కాన్సెప్ట్ వల్ల ఏంటి అంటే, ఒక న్యూ ఎకనామిక్ రిఫార్మ్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసిందనమాట. సో దీనివల్ల ఏంటి అంటే, ప్రైవటైజేషన్ గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ అనేది వచ్చింది. సో ఫస్ట్ లిబరలైజేషన్ అంటే ఏంటి, సో లిబరలైజేషన్ అంటే లిబర్టీ అన్నమాట. అంటే ఏదైనా రెస్ట్రిక్షన్, అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్లో కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, అంటే ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేసిన ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయినా, దానిలో ఉన్న కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే కొన్ని రూల్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఔటర్స్ కెన్ కమ్ టు ఇండియా అండ్ వీ కెన్ ఆల్సో మూవ్ టు అదర్ కంట్రీస్ అండ్ మేక్ బిజినెస్. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మెయిన్ వైల్ బోత్ మనకి టూ వే, మనకి ఇప్పుడు ఫోన్స్ రావడం వల్ల టూ వే కమ్యూనికేషన్ ఎలా అవుతుందో, అలాగే ఇలాంటి రిఫార్మ్స్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటి అంటే, టూ వే మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ జరిగిందంటే యు విల్ బి బెనిఫిటెడ్ అనమాట. సో దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బెనిఫిట్ అవుతుంది. ఆబ్వియస్గా పక్క వాళ్ళు వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినప్పుడు ట్యాక్స్ రూపంలో కావచ్చు,
ఆర్ ఎల్స్ మనకి ఫిక్స్డ్ ప్రైస్ అనేది మనం అంటే ఒక మన ల్యాండ్ లీజ్కి ఇస్తాం, అలాగే మన యూనో కొన్ని మన కంపెనీస్ లీజ్కి ఇస్తాం, మన లేబర్ వర్క్ చేస్తారు. సో మన లేబర్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అండ్ అలాగే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది దాని నుంచి వస్తుంది. వాళ్ళు బిజినెస్ చేసినా మనకి ఎంతో కొంత దానివల్ల యూజ్ అవుతుందన్నమాట. సో లిబరలైజ్ చేయడం అంటే అది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రైవటైజేషన్ అన్నమాట. ప్రైవటైజేషన్ అంటే ఏంటి అంటే ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న కంపెనీని ఇఫ్ అ గవర్నమెంట్ కెనాట్ మూవ్ ఆన్ విత్ ఇట్, అంటే హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో, అంటే కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ని హ్యాండిల్ చేయలేనప్పుడు దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఉండడం, అంటే ఓవర్ఫ్లో ఆఫ్ ఎంప్లాయ్మెంట్, రీసోర్సెస్ని సరిగ్గా యూజ్ చేయకపోవడం, వేస్టేజ్ ఎక్కువ ఉండడం, లేదా యూనో పాలసీ మేకింగ్ సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయలేదు అండ్ దాన్ని హ్యాండిల్ చేయలేదు అన్నమాట. సో గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ ప్రైవటైజేషన్. సో ప్రైవటైజేషన్ అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ ఎంతో కొంత షేర్, అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది షేర్ అనేది ఇంకో వేరే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు దాన్ని ప్రైవటైజేషన్ అంటారనమాట. ప్రైవటైజేషన్ జరిగిందంటే ద హోల్ కంపెనీ ఒక ప్రైవేట్ వాడి కింద వెళ్ళిపోతుంది అని కాదు. దేర్ విల్ బి సమ్ నార్మ్స్, పాలసీస్ అండ్ ఒక యాక్ట్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఎంతో కొంత వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ని నడిపిస్తారు, అంటే వాళ్ళ ఇన్పుట్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఊరికనే వచ్చి వాళ్ళు తీసేసుకోరు కాబట్టి ఎంతో కొంత షేర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మన ఎకానమీ అనేది ఎంతో కొంత ముందుకెళ్తుంది. సో ఏంటి అంటే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ కూడా ఇట్స్ లైక్ లిబరలైజేషన్ అన్నమాట. అంటే ఇట్స్ అ ఓపెన్ మార్కెట్. సో ఒక విలేజ్, సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక విలేజ్లో, ఒక మారుమూల గ్రామంలో ఇప్పుడు మనకు బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తాం, ఒక ఊరు వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటాం. అక్కడ మనల్ని ఎవరు అడ్డుకోరు, విల్ నాట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఓవర్ దేర్. విల్ గో దేర్, మనకి నచ్చిన ప్రోడక్ట్ అంటే ఏదైతే మంచి భూమిలో ఉందో ఆ ప్రోడక్ట్ తీసుకెళ్తాం. విలేజర్స్కి ఆబ్వియస్లీ ఏంటి, విలేజ్కిని ఒక టౌన్కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి టౌన్లో దొరికే వస్తువులు తీసుకెళ్ళి మనం విలేజ్లో అమ్మాలనుకుంటాం. సో అది ఓపెన్ మార్కెట్ అనమాట. మనం అక్కడికి వెళ్తాం, అమ్ముతాం, మనకి నచ్చిన ప్రైస్ మనం పెట్టుకుంటాం. సో మనకి బిజినెస్ జరుగుతుంది. అలాగే చాలామంది రావచ్చు, మనల్ని చూసి రావచ్చు, లేదంటే మనకన్నా ముందు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సేమ్ ప్రోడక్ట్నే అమ్ముతారు కానీ డిఫరెంట్ ప్రైజెస్తో అమ్ముతారు. మనకి ఎక్కడ నచ్చితే మనం అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, ప్రైస్ లిమిటేషన్ అనేది ఉండదు. సో ఇది గ్లోబలైజేషన్ అనమాట. నేను ఎందుకు సిమిలర్ టు లిబరలైజేషన్ అన్నాను అంటే బయట వాళ్ళు వచ్చి మన ఇండియాలో వ్యాపారం చేసుకుని మార్కెట్ డెవలప్ చేసుకోవచ్చు, అలాగే మనం బయటకు వెళ్ళి మార్కెట్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా గ్లోబలైజేషన్ అవ్వడం వల్లే ఈరోజు మనం ఇంట్లో కూర్చుని ఒక జొమాటో కావచ్చు, అంటే ఇది వితిన్ ద ఇండియా గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియా కాబట్టి టుడే వీఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ సో మెనీ అదర్ సోషల్ మనకి వెబ్సైట్స్ ఉన్నాయో, లైక్ క్లబ్ ఫ్యాక్టరీ, ఇట్లా వేరే వేరే కంట్రీస్ ఏవైతే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారో అలాంటివన్నీ మనం ఈరోజు మనం ఇంట్లో కూర్చొని వీఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్. సో ఇంట్లో కూర్చొని ఎటువంటి డిఫికల్టీ లేకుండా మనం ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో ఈ మూడు కాన్సెప్ట్స్ వల్ల ఇండియా ఎకానమీ అనేది రోల్ ఓవర్ అవుతుందన్నమాట, అంటే చేంజ్ అవుతూ వస్తుంది. సో ప్రెజెంట్ ఇప్పుడు ప్రైవటైజేషన్ హాట్ టాపిక్ అయింది కాబట్టి కొంచెం మనం ప్రైవటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవటైజేషన్ అంటే దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ప్రైవటైజ్ చేస్తున్నారు అంటే ప్రతి పిఎస్యుని ప్రైవటైజ్ చేయలేదు, అలాగే
ఏ పిఎస్యు కూడా ప్రైవటైజ్ చేయకుండా లేదు. సో దీనిలో రెండు రకాలు ఉంటాయి, అంటే ఒక ఫీల్డ్ని బట్టి అనమాట. సో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనేది టూ టైప్స్ ఎలా డివైడ్ చేస్తారంటే, స్ట్రాటజిక్ అని ఒకటి ఉంటుంది, నాన్ స్ట్రాటజిక్ అని ఉంటుంది అనమాట. స్ట్రాటజిక్ అంటే ఇవన్నీ మన బేసిక్ మన ఇండియాకి ఎకానమీని తెచ్చేవన్నమాట. లైక్ అంటే ఇండియాకి ఫండ్ ఫ్లో అయ్యేది కొన్ని సెక్టార్స్ ఉంటాయి, లైక్ మన డిఫెన్స్ సైడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి బేసిక్ ఒక కంట్రీకి కావాల్సిన నీడ్స్. సో ఇవన్నీ స్ట్రాటజిక్ కింద వస్తాయన్నమాట. అలాగే మన బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉండేది, బట్ వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి నాన్ స్ట్రాటజిక్లో పెట్టారు. సో నాన్ స్ట్రాటజిక్లో అన్నీ మనకి థర్మల్, కోల్, స్టీల్ మైన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ అయిపోయాయి, నాన్ స్ట్రాటజిక్ అయ్యాయి. అండ్ స్ట్రాటజిక్లో నేను చెప్పినట్టుగా డిఫెన్స్ ఎక్విప్మెంట్, అలాగే మెడిసిన్, అగ్రికల్చర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచిస్తుందంటే, ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ని గవర్నమెంట్ హోల్డ్ చేయలేదు, అంటే దాన్ని నడిపించలేదు. సో ఇలాంటి ఎకనామికల్ క్రైసిస్ని ఫేస్ చేసే టైంలో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఎల్పిజి ఫార్ములాని అప్లై చేద్దాం అనుకుంటుంది. దీనివల్ల ఏంటి అంటే, మనకి ఇండియాకి కావాల్సిన బేసిక్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో, లైక్ అగ్రికల్చర్, మెడిసిన్ అండ్ యూనో డిఫెన్స్ ఇలాంటివన్నీ హోల్డ్ చేసుకొని, మిగతా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అన్నిటినీ అయితే మర్జ్ చేసేయాలి వేరే కంపెనీతో, అంటే జస్ట్ వాటిని హ్యాండిల్ చేయడం కోసం అనమాట. అయితే మర్జ్ చేయాలి, లేదా ప్రైవటైజ్ చేయాలి, లేదంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా టోటలీ క్లోజ్ చేసేయాలి ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ లాసెస్. సో అలా అనుకుంటుంది. సో ఈ టైంలో ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ బీపీసీఎల్, బీపీసీఎల్ని ప్రైవటైజ్ చేయాలి అని అనుకున్నారు. స్లోగా పాయిజన్ లాగా ఇప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కాస్త ఇప్పుడు ప్రైవటైజ్ అవ్వబోతుంది. సో ఆర్ఐఎన్ఎల్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇనీషియల్గా ఒక 50% ఇన్వెస్ట్ చేసి రెస్ట్ ఏం చేశారు అంటే, ఏదైతే మనకి ప్రోడక్ట్స్ రూపంలో మనకి ప్రాఫిట్ వస్తుందో ఆ అమౌంట్ని మనం తీసుకొని ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఆర్ఐఎన్ఎల్ ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలం వెళ్ళిన తర్వాత మనం బారో చేసుకోవాల్సి వచ్చింది అమౌంట్ ఫర్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్కి మనం ఎప్పుడైతే అమౌంట్ని బారో చేసుకున్నామో, బారో చేసుకున్న తర్వాత మనకి అదే పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫిక్స్డ్ మైన్స్ కావాలి ఆర్ఐఎన్ఎల్కి. ఆర్ఐఎన్ఎల్కి ఒక క్యాపిటివ్ మైన్స్ లేదు, అంటే ఫిక్స్డ్గా మైన్ అనేది మనకి లేదు రా మెటీరియల్ కోసం. సో మనం ఏదైతే మనం అవుట్కమ్ కావాలో, ప్రొడక్ట్, ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏదైతే మనకు కావాలో, దానిలో మనం యూజ్ చేసే రా మెటీరియల్ని మోర్ దెన్ 50% పెట్టి మనం కొనుక్కుంటున్నాం. అంటే మనకి 10 రూపీస్కి ఎగ్జాంపుల్, 10 రూపీస్కి దొరికే ఒక రా మెటీరియల్ని మనం 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం. సో డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది. సో అలా చేసుకుంటూ మన ప్రొడక్షన్ని మనం స్టాప్ చేయకూడదు అనే ఉద్దేశంతో మన రా మెటీరియల్ని మోర్ దాన్ 50% మనం ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటున్నాం. సో అక్కడే లాస్ అనేది మెయిన్గా ఇన్కర్ అవుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ తరపు నుంచి అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ తరపు నుంచి ఒక ఫార్మాట్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ఐఎన్ఎల్ ఇస్ ఫేసింగ్ రైట్ ఫ్రమ్ ది రా మెటీరియల్ హ్యాండ్లింగ్ టు ద ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్ సేల్స్, దీని వరకు ఎవ్రీ స్టేజ్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ని మన ఆర్ఐఎన్ఎల్ ఫేస్ చేస్తుందో అవన్నీ కేటగరైజ్ చేసి, అవన్నీ జాట్ డౌన్ చేసి ఒక ఫార్మాట్లో దాన్ని ఎవ్రీబడి షుడ్ మేకౌట్ తీసుకొచ్చిన తర్వాతే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మనం ఫైట్ చేయాలి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ప్రైవటైజేషన్. చేస్తున్నారు అంటే మనం ప్రొటెస్ట్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర బేసిక్ ఐడియా అంటూ ఉండాలి. సో అలా కాకుండా ప్రైవటైజ్ చేస్తే మన జాబ్స్ పోతాయి అనేది ఇట్స్ అ ఫూలిష్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవటైజ్ చేయడం మంచిదే, ఓకే 50%
ఆర్ 50-51, 52 అట్లా ఒక పర్సంటేజ్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రైవేటైజ్ చేయడం అనేది కరెక్ట్, కానీ 100% డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మోనోపోలీ, నేను ఇందాక చెప్పినట్టుగా మోనోపోలీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరికైతే ఫస్ట్ సపోజ్ మనం ఒక పోస్కోకి ఇచ్చినా, ఒక అదానీకి ఇచ్చినా, లేదంటే మన ఇండియన్ గ్రూప్స్ లైక్ టాటా వాళ్ళకి ఇచ్చిన ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, ఎప్పుడైతే అది యూనో స్లోగా మార్కెట్లో సస్టైన్ అవుతుందో అప్పటి వరకు బాగానే ఉంటుంది. బట్ అట్ థ్రెషోల్డ్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళు మోనోపోలీ లాగా యాక్ట్ చేస్తారు. అంటే దే విల్ పుట్ సమ్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ బోత్ ఎంప్లాయీస్ అండ్ మార్కెట్. సో దానివల్ల ఎంప్లాయీస్ అనేది చాలా లాస్ అవుతారు. సో ఇది మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. సో 50-60% ప్రైవేటైజ్ చేస్తే మన ప్లాంట్ అనేది రన్ అవుతుంది, ఓకే ఫైన్. ఆర్ ఎల్స్ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చే ముందు మనం ఒక 1-2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మ్యాక్సిమం అబ్జర్వేషన్లో పెట్టాలి. ఏంటి అంటే ఒక 1 ఇయర్ అట్లీస్ట్ ఫర్ 1 ఇయర్ మన గవర్నమెంట్ని క్యాపిటివ్ మైండ్స్ ఇమ్మని అడగాలి. సో క్యాపిటివ్ మైండ్స్ అనేది మనకి దగ్గరలో మనకంటూ ఒక మైండ్స్ అనేది అలాట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది విత్ ట్రాన్స్పోర్టేషన్, మనం ఒక రా మెటీరియల్ని తెచ్చుకుంటున్నాం అంటే కొనుక్కోవాలి, అంటే బై చేయాలి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్తో మనం తీసుకొని రావాలి ఒక పర్టికులర్ ఏరియా నుంచి. సో దీని కాస్ట్ అనేది మనకు అక్కడ తగ్గుతుంది. సో అట్లా రా మెటీరియల్లో ప్రాబ్లం అని మనం అంటున్నాం కాబట్టి రా మెటీరియల్ దగ్గరే మనం లాస్ని ఇన్కర్ చేస్తే ఎంతో కొంత మనకి బెనిఫిట్ అవుతుంది, మన ప్రొడక్షన్ పెరుగుతుంది. సో అట్లా ఎంతో కొంత అమౌంట్ని, ఓకే ఇయర్లీ మనం ఒక 200 crores మనకి ప్రాఫిట్ వచ్చిందంటే ఓకే ఫైన్, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం 5 ఇయర్స్ తర్వాత అయినా మనకి వస్తుందనే హోప్ ఉంటుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ షుడ్ యాక్ట్ వెరీ స్మార్ట్, నాట్ లైక్ నౌ. అంటే ఇప్పుడులాగా వాళ్ళు యునో దే షుడెంట్ బి నోటెడ్ టు ది అవుట్సైడ్ వరల్డ్. ప్రాపర్గా ఒక కంపెనీని వాళ్ళు కాపాడుకోవాలి అంటే ప్రాపర్ ఎఫిషియన్సీ ఇవ్వాలి, ప్రాపర్ యునో మేనేజ్మెంట్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అండ్ ట్రేడ్ యూనియన్స్ కూడా తగ్గట్టుగా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని దెర్ షుడ్ నాట్ బి యూనో బ్యాకింగ్స్, అంటే టూ వే మనం కమ్యూనికేషన్స్ చేయకూడదు. అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పాజిటివ్గా కమ్యూనికేట్ చేయడం, మళ్ళీ మన యూనో పబ్లిక్ దగ్గరికి వచ్చి వేరేలా కమ్యూనికేట్ చేయడం కాకుండా ఒక ప్రాపర్ ఎజెండాతో మనం ముందుకు తీసుకెళ్తే దిస్ క్యాన్ బి సాల్వ్డ్. సో ఇలా ఒక 2-3 ఇయర్స్ మనం అబ్జర్వేషన్ చేసి స్టిల్ మనకి ఇంకా ప్రాబ్లం వస్తుంది, మన లాసెస్ని ఇంకా ఇన్కర్ చేయలేకపోతున్నాము అని గనక ప్రూవ్ అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పటికి కూడా ఓన్లీ 50-60% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఇలాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వల్ల ఎంప్లాయీస్కి కానీ ఎంప్లాయీ ఫ్యామిలీస్కి కానీ, ఎవరైతే ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఇచ్చారో అలా ఫార్మర్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాని 100% డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్స్ టోటలీ బ్లండర్.